హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ వరల్డ్. ఇక్కడ మనం చూడండి, గ్రామ వాలంటీర్స్ కి సంబంధించి ప్రత్యేకంగా ఒక వెబ్సైట్ క్రియేట్ చేయడం జరిగింది. ఈ వెబ్సైట్ లోనే మనం అప్లై చేసుకోవాలి. నోటిఫికేషన్ కూడా కొన్ని గంటల క్రితం రిలీజ్ అవడం జరిగింది. ఇక్కడ చూడండి, అప్లై నవన్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేస్తే ఆటోమేటిక్ గా మీరు అప్లై చేసుకోవచ్చు. దీనికి సంబంధించి వెబ్సైట్ కూడా gramvolunteer.ap.gov.in అనే వెబ్సైట్ లోకి మనం ఎంటర్ అయ్యి ఆటోమేటిక్ గా ఇక్కడ చూసుకోండి డౌన్లోడ్ నోటిఫికేషన్ ఇచ్చి ఇవ్వడం జరిగింది. ఇవ్వండి, నోటిఫికేషన్ లో మనకు కావాల్సిన డీటెయిల్స్, అంటే అప్లికేషన్ కి ఎలాంటి డీటెయిల్స్ ఉన్నాయో మొత్తం. ఇది యాక్చువల్ గ్రామ వాలంటీర్స్ నోటిఫికేషన్ అన్నమాట. మీరు ఇక్కడ గమనించండి, నోటిఫికేషన్ నేమ్ ఆఫ్ ది ఆఫీసర్, డిజిగ్నేషన్ అండ్ అకౌంట్ కాంటాక్ట్ నెంబర్. మనకి కాంటాక్ట్ నెంబర్స్, దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే మీరు ఈ కాంటాక్ట్ నెంబర్స్ కూడా కాల్ చేసి కనుక్కోవచ్చు. ఓకేనా, ఇక్కడ గమనించండి, మొత్తం వాలంటీర్స్కి సంబంధించి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఇన్ పర్షియన్స్ టు ద ఆర్డర్ ఇష్యూడ్, ఇట్ ఈస్ ఇన్ఫార్మ్డ్ ద గవర్నమెంట్ ఇంటెండెడ్ టు పొజిషన్ వన్ వాలంటీర్ ఫర్ ఎవ్రీ 50 హౌస్ హోల్డ్స్ ఇన్ ఆల్ గ్రామ పంచాయత్ ఇన్ స్టేట్ టు ఎన్ష్యూర్ ఎఫిషియంట్ డెలివరీ ఆఫ్ గవర్నమెంట్ ప్రోగ్రామ్స్, వెల్ఫేర్ స్కీమ్స్ అండ్ బెనిఫిట్స్ అండర్ నవరత్నాలు ఆర్ అదర్ గవర్నమెంట్ స్కీమ్స్ ఎక్సెట్రా రైట్ ఎట్ ద డోర్ స్టెప్ ఆఫ్ ఆల్ ఎలిజిబుల్ హౌస్ హోల్డ్స్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్, క్రియేట్ రిలీజన్, జెండర్ అండ్ పొలిటికల్ అఫిలియేషన్. దిస్ సిస్టమ్ ఈస్ టు ఎన్ష్యూర్ కరప్షన్ ఫ్రీ అండ్ లీక్ ప్రూఫ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ అండ్ స్కీమ్స్. ఇది ఇంకా, ఇన్ దిస్ కనెక్షన్ ఆల్ ద డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ ఇన్ ద స్టేట్ ఆర్ రిక్వెస్టెడ్ టు ఇష్యూ ఏ నోటిఫికేషన్ ఫర్ సెలెక్షన్ ఆఫ్ ఆల్ వాలంటీర్స్ ఇన్ ఆల్ గ్రామ పంచాయత్స్ ఆఫ్ ద స్టేట్ అండ్ టు కంప్లీట్ ద ప్రాసెస్ ఆఫ్ సెలెక్షన్ అండ్ పొజిషనింగ్ ఆఫ్ విలేజ్ వాలంటీర్స్ ఇన్ రెస్పెక్టివ్ టెరిటోరియల్స్ యూనిట్స్ ఆఫ్ ద విలేజ్ బై 15th August 2019 యాజ్ పర్ షెడ్యూల్. ఇక్కడ మీరు గమనించినట్లయితే మనకి విలేజ్ వాలంటీర్స్ సంబంధించి అన్ని అంశాలు కూడా మరి ఇవ్వడం జరిగింది. ఇది నోటిఫికేషను. మరి మీరు అప్లై చేసుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా gramvolunteers.ap.gov.in అనే దాంట్లోకి వెళ్ళి అప్లై చేసుకోవాలి. ఇక్కడ చూడండి, అప్లై నౌ అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేసిన వెంటనే రిజిస్ట్రేషన్ కమింగ్ సూన్ అని వస్తుంది. అంటే ఇంకొక కొన్ని గంటల్లో ఇది యాక్టివేట్ అవుతుంది అనమాట. ఓకే, ప్రస్తుతానికి ఇది వెబ్సైటు నోటిఫికేషను ఇవ్వడం జరిగింది. మీకు ఎలా అప్లై చేయాలనేది ఇక్కడ తెలుగు మాన్యువల్, అలాగే యూజర్ మాన్యువల్ ఇచ్చారు తెలుగులో ఇంగ్లీష్లో కూడా. ఒకసారి తెలుగు మాన్యువల్ చూద్దాం మనం. తెలుగు మాన్యువల్ చూసినట్లయితే, ఇదిగోండి, గ్రామ వాలంటీర్ కొరకు దరఖాస్తు చేసుకోండి అని ఇచ్చాడు. వెబ్ అప్లికేషన్ యూజర్ మాన్యువల్ అని ఇచ్చాడు. ఇక్కడ ఇన్స్ట్రక్షన్ చూసినట్లయితే, అప్లికేషన్ దరఖాస్తు కొరకు కింది అర్హతలు సరిచూసుకోగలరు. విద్యార్హతలు, గిరిజన ప్రాంతాలకు అయితే 10వ తరగతి, గ్రామీణ ప్రాంతాలకు అయితే ఇంటర్, పట్టణ ప్రాంతాలకు అయితే డిగ్రీ. ఇక 36/2019 నాటికి వయసు 18 నుంచి 30 సంవత్సరాలు ఉండాలి. దరఖాస్తుదారు అదే పంచాయతీకి నివాసి అయి ఉండాలి. ఓసీ కాని వారు కుల ధృవీకరణ పత్రాన్ని అందించాలి. ఇది మరి అప్లై చేసుకోవడానికి ఉండాల్సిన విద్యార్హతలు అనమాట. విద్యార్హతల్లో గిరిజన ప్రాంతాలకు 10వ తరగతి, గ్రామీణ ప్రాంతాలకు ఇంటరు, పట్టణ ప్రాంతాలకు డిగ్రీ అర్హత కలిగి ఉండాలి. 30వ 18 నుంచి 30 సంవత్సరాలు నిండి ఉండాలి. అలాగే లోపు ఉండాలి, సారీ 35 సంవత్సరాలు లోపు ఉండాలి. దరఖాస్తుదారు అనే పంచాయతీ ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళు అదే ఊరి అదే గ్రామానికి సంబంధించిన వాళ్ళే ఉండాలి. ఓసీ కాని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎస్సీ ఎస్టీ బీసీలు క్యాస్ట్ సర్టిఫికేట్ని సబ్మిట్ చేయాలి. ఓకే, ఇకపోతే ఇక్కడ చూడండి, మీ సిస్టంలో ఉన్న బ్రౌజర్ని ఓపెన్ చేసి క్రింద ఇచ్చిన యూఆర్ఎల్ను ఎంటర్ చేయండి. ఇక్కడ యూఆర్ఎల్ ఉంది కదా, దీన్ని ఎంటర్ చేయాలి. అంటే gramvolunteer.ap.gov.in దాన్ని ఎంటర్ చేసిన వెంటనే మనకి ఇగో ఇలాంటి వెబ్సైటు ఓపెన్ అవుద్ది. ఇక్కడ ఓపెన్ చేసి దయచేసి కింద ఇమేజెస్లో చూపించిన డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ సమయంలో సిద్ధంగా ఉంచుకోండి. అంటే ఇప్పుడు మనం ఏదైతే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసామో అటన్ని కూడా సిద్ధంగా ఉంచుకోమని చెప్తున్నాడు. ఇక్కడ యాక్సెప్టెన్స్ ఇవ్వడం జరిగింది. దీన్ని క్లిక్ చేస్తే ఆటోమేటిక్ ఇవన్నీ మీకు ఉంటే ఇవి యాక్సెప్టెన్స్ కొట్టాలి. ఈ స్టెప్ 1 అర్హత ప్రమాణం అన్నాడు. ప్రాంతం, విద్యార్హత, పుట్టిన తేదీ సెలెక్ట్ చేసుకుని చెక్ బటన్పై క్లిక్ చేయండి. మీరు ఎలిజిబుల్ అయినా ఎడల స్టెప్ 2 ఆప్షన్ ప్రదర్శనం అవుతుంది. ఇది చాలా సింపుల్ అనమాట అప్లై చేయడం కూడా. స్టెప్ వన్లోనేమో మన అర్హత ప్రమాణం, అంటే మన ప్రాంతం సెలెక్ట్ చేసుకోవాలి, తర్వాత విద్యార్హత సెలెక్ట్ చేసుకోవాలి, పుట్టిన తేదీ సెలెక్ట్ చేసుకోవాలి, చేసుకుని చెక్ బాక్స్ చెక్ చేసుకుని యాక్సెప్టెన్స్ కొడితే ఆటోమేటిక్గా సెకండ్ స్టేజ్లోకి వెళ్ళిపోతాం మనం. ఓకే, చెక్ యువర్ ఎలిజిబిలిటీ ఫర్ గ్రామ వాలంటీర్స్ అన్నట్టు ఇవి మనం చెక్ చేసుకోవాలి. ఇక్కడ చెక్ అనగానే ఆటోమేటిక్గా మనం స్టెప్ 2లోకి వెళ్తాం. వినియోగదారు ప్రామాణీకరణ అంటే మన గురించి ఆధార్ నెంబర్ను ఎంటర్ చేసి సెండ్ ఓటీపీ బటన్పై క్లిక్ చేయండి. ఓటీపీ ఆధార్కు లింక్ అయిన మొబైల్కు నెంబర్ వస్తుంది. అంటే ఓటీపీ సెకండ్ స్టేజ్లో మన ఆధార్ నెంబర్ ఎంటర్ చేసినామంటే మనకు ఓటీపీ వస్తుంది మన ఫోన్కి, దాన్ని ఎంటర్ చేయాలి. మొబైల్ నెంబర్ వచ్చిన ఓటీపీ ఎంటర్ చేసి వెరిఫై ఓటీపీ బటన్పై క్లిక్ చేయాలి.
ఇలా వస్తుంది మనకి. ఇక్కడ ఆధార్ ఎంటర్ చేస్తాం, ఇక్కడ చెక్ చేయాలంటాం, ఆటోమేటిక్గా వెరిఫై మనకి ఓటీపీ వస్తే ఓటీపీని ఎంటర్ చేసి వెరిఫై కొడతాం, వెరిఫై చేస్తాం. అది స్టెప్ టూ. ఓకే, స్టెప్ టూలో మనకి ఇదంతా జరుగుతుంది. ఇంకపోతే స్టెప్ టూలో ఒకటో ఇంకో స్టేజ్ ఉంది, వినియోగదారు ప్రామాణీకరణ, అది కూడా వెరిఫై ఆధార్ అనేది. అది అయిపోయిన తర్వాత మీకు స్టెప్ త్రీ వ్యక్తిగత సమాచారం, మన పర్సనల్ సమాచారం అంటే మీ యొక్క ప్రొఫైల్ ఫోటో మార్చుకుంటూ చూస్ ఫైల్ బటన్పై క్లిక్ చేసి ఫోటోను సెలెక్ట్ చేసుకుని అప్లోడ్ బటన్పై క్లిక్ చేయాలి. మన ఫోటో మార్చుకోవచ్చు ఇక్కడ మన పర్సనల్ డీటెయిల్స్. ఓకే, ఇక ఇవన్నీ కూడా వ్యక్తిగత సమాచారం, మన యొక్క ప్రస్తుత చిరునామా ఎంటర్ చేయాలి, అలాగే ఓటర్ కార్డు లేదా రేషన్ కార్డు లేదా నివాస ధృవీకరణ పత్రం ఏదైతే అది సెలెక్ట్ చేసుకుని దాన్ని అప్లోడ్ చేయాలి. మరి స్టెప్ త్రీలో వ్యక్తిగత సమాచారంలో బదులు మొబైల్ నెంబర్ను కూడా ఎడిట్ చేసుకుంటూ అవకాశం ఇవ్వడం జరిగింది ఇక్కడ. ఓకే, ఎడిట్ మొబైల్ నెంబర్, మొబైల్ నెంబర్ని ఎంటర్ చేసి సెండ్ ఓటీపీ కొట్టినామంటే ఓటీపీ ఆధార్కు లింక్ అయిన మొబైల్ నెంబర్కి వెళ్తుంది అనమాట. మనం ఇక్కడ కూడా మొబైల్ నెంబర్ మార్చుకోవచ్చు. ఓకే, ఇక మనం ఈమెయిల్ కూడా ఎంటర్ చేసి మనం మొత్తం మీద థర్డ్ స్టెప్లో లాస్ట్ పాయింట్ ఏంటంటే ఈమెయిల్ ఎంటర్ చేసుకుని మనం ముందుకు వెళ్లాల్సి ఉంటుంది అనమాట. తర్వాత స్టెప్ ఫోర్లో విద్యార్హత, మన యొక్క బోర్డు విశ్వవిద్యాలయం రిజిస్ట్రేషన్ నెంబరు, ఉత్తీర్ణత రకం, ఉత్తీర్ణత అయిన సంవత్సరం, పర్సంటేజీ, మార్కులు, ఎడ్యుకేషన్ సర్టిఫికేటు, వీటన్నీ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అప్లోడ్ చేసి నెక్స్ట్ స్టేజ్కి వెళ్లాల్సి ఉంటుంది. ఓకే, స్టెప్ ఫైవ్లో సామాజిక వివరాలు, అంటే మన ఓసీ వర్గానికి చెందినవారమా లేదా అయితే ఎస్ అని చెప్పాలి, లేదంటే అంగవైకల్యం అంటే హ్యాండిక్యాప్డ్ అయితే నో అని, లేకపోతే ఎస్ అని, అయితే ఎస్ అని లేకపోతే నో అని, అలాగే డిక్లరేషన్ సెలెక్ట్ చేసుకుని అప్లై బటన్పై క్లిక్ చేయండి, మీ రిజిస్ట్రేషన్ విజయవంతంగా నమోదవుతుంది. ఇవి ఈ విధంగా ఫైవ్ స్టెప్స్ ఉంటాయి మనకి. ఈ ఫైవ్ స్టెప్స్ కూడా మనం అప్లై చేసుకునే విధానం కంప్లీట్ అవుద్ది. ఓకే, దీని తర్వాత ఇది యాక్చువల్గా మనం అప్లై చేసుకునే విధానం అన్నమాట, మాన్యువల్ ఇది. ఇంకా మనకి ఆ ప్రాసెస్ కంటిన్యూ అవ్వట్లేదు, ఇంకా అప్లికేషన్ అప్లై అవ్వాలనుకుంటుందనే రిజిస్ట్రేషన్ కమింగ్ సూన్ అని వస్తుంది. కాబట్టి ఈరోజే యాక్టివేట్ అవుద్ది, అది 9 అవుద్దు, 8 అవుద్దు, 10 అవుద్దు మనకు తెలియదు, ఖచ్చితంగా ఈరోజు మాత్రమే యాక్టివేట్ అవుద్ది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మీ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.